మిరప పంట దశ ప్రారంభమైనప్పటి నుంచి మొక్క ఏపుగా ఆరోగ్యంగా పెరగడానికి నాణ్యమైన దిగుబడి సాధించడానికి పంచగవ్య వాడకం తప్పనిసరి పంచగవ్య తయారీకి కావలసినవి ఐదు కిలోల దేశీ ఆవు పేడ మూడు లీటర్ల దేశీ ఆవు మూత్రం రెండు లీటర్ల దేశీ ఆవు పాలు రెండు లీటర్ల దేశీ ఆవు పెరుగు అరకిలో దేశీ ఆవు నెయ్యి మూడు లీటర్ల కళ్ళు మూడు లీటర్ల లేత కొబ్బరి నీళ్ళు ఒక కిలో లేదా ఒక డజను బాగా మగ్గిన అరటిపళ్ళు ఒక కిలో నల్ల బెల్లం ఒక కిలో బూడిద గుమ్మడికాయ నుంచి తీసిన గుజ్జు మూడు లీటర్ల నీరు ఈ పదార్థాలన్నింటితో పంచగవే తయారీకి పంతొమ్మిది రోజులు పడుతుంది ముందుగా ఈ ఐదు కిలోల దేశీ ఆవు పేడలో అరకిలో దేశీ ఆవు నెయ్యి వేసి బాగా కలిగిపెట్టుకోవాలి ఈ విధంగా ఐదు కిలోల దేశీ ఆవు పేడ అరకిలో దేశీ నెయ్యి కలిపిన ఈ మిశ్రమాన్ని కుండలో వేసి పలుచట్టు గుడ్డ కప్పి నాలుగు రోజుల పాటు నీడలో పెట్టాలి నాలుగు రోజులు మొగ్గే క్రమంలో ఈ పేడ నెయ్యి మిశ్రమాన్ని చేయితో ఉదయం సాయంత్రం బాగా కలిదిప్పుకోవాలి పేడ ఆవు నెయ్యి కలిపిన ఈ మిశ్రమాన్ని నాలుగు రోజుల పాటు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమంలో మూడు లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని కలుపుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమంలో రెండు లీటర్ల దేశీ ఆవు పాలు కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఈ మిశ్రమంలో రెండు లీటర్ల దేశీ ఆవు పెరుగు కలుపుకుందాం అంతేకాకుండా ఇప్పుడు ఈ మిశ్రమంలో మూడు లీటర్ల నీళ్లు మూడు లీటర్ల కళ్ళు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో పొడి చేసిన ఒక కిలో నల్ల బెల్లాన్ని వేస్తూ చెయ్యితో బాగా కలియబెట్టాలి ఇప్పుడు ఈ మిశ్రమానికి మూడు లీటర్ల కొబ్బరి నీళ్ళు కూడా కలుపుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కిలో బూడిద గుమ్మడికాయ గుజ్జును ఒక అరటి అరటిపండ్ల గుజ్జును వేసి బాగా కలియబెట్టుకోవాలి ఇవన్నీ కలిపిన ఈ మిశ్రమాన్ని పలుచటి గుడ్డ కప్పి పదిహేను రోజుల పాటు నీడ ప్రదేశంలో మగ్గబెట్టాలి పదిహేను రోజుల పాటు మగ్గే క్రమంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ మిశ్రమాన్ని కర్ర సాయంతో సవే దిశలో కలిదిప్పుకోవాలి ఈ విధంగా పదహైదు రోజుల పాటు మగ్గబెట్టిన తర్వాత తయారైనదే పంచగవ్య ఇది ఆరు నెలల పాటు నిలువు ఉంటుంది మన మిరప పంట పూత దశ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక ఎకరానికి మూడు లీటర్ల పంచగవ్య వంద లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి